గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు నేను ప్రవాహ విద్యుత్తులోని అతి ముఖ్యమైన ఓం నియమం గురించి చెప్పబోతున్నాను. ఓం నియమం అనేది విద్యుత్ ప్రవాహ పాఠంలో ఉన్న అతి ముఖ్యమైన పొటెన్షియల్ భేదము మరియు ప్రవాహ విద్యుత్తు మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపే అతి ముఖ్యమైన నియమం. ఓకే, ఓం నియమాన్ని ముందుగా తెలుసుకుందాం. ఓం నియమం అంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద రెండు వాహకం చివరల మధ్య ఉన్న పొటెన్షియల్ భేదం ఆ వాహకం గుండా ప్రయాణించే విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది. V/I = స్థిరం. V/I = R. V = IR. ఇదే ఓం నియమం. ఓం నియమం స్థిర ఉష్ణోగ్రత వద్ద ఉన్న కొన్ని పదార్థాల V మరియు ఐల మధ్య నిష్పత్తి స్థిరమని చెప్తుంది. పిల్లలు, మనం ఇప్పుడు ఓం నియమాన్ని రుజువు చేసే ప్రయోగం గురించి తెలుసుకుందాం. ఉద్దేశం వాహకంకి సంబంధించిన వి మరియు ఐల మధ్య నిష్పత్తిని గమనించడం. కావలసిన పరికరాలు 1.5 వోల్ట్లు ఉన్న బ్యాటరీలు, ఇనుపతీగ, వోల్ట్ మీటర్, యామ్ మీటర్, ఎల్ఈడి స్విచ్, కనెక్టర్స్ అంటాం, ఇవి కావాలి. ఇవి అన్నీ కూడా ఇక్కడ పటంలో చూపిన విధంగా అమరి ఉంటాయి. వీటిని అమర్చిన తర్వాత మనం ఈ వీడియోని గమనిద్దాం, చూడండి. పిల్లలు, ఈ వీడియోలో మీరు యానిమేషన్లో వరుసగా నేను పొటెన్షియల్ భేదాన్ని మారుస్తూ వెళ్తున్నాను మరియు మెల్లగా తగ్గిస్తూ వస్తాను. వచ్చే క్రమంలో మీరు మధ్యభాగంలో పొటెన్షియల్ భేదం మారినప్పుడల్లా దానిలో జరిగే విద్యుత్ ప్రవాహం యొక్క విలువను మీకు కనిపిస్తుంది. గమనిస్తూ ఉండండి. వాటిని ఈ క్రింది పట్టికలో నమోదు చేయండి. V/I విలువలను ఈ క్రింది పట్టికలో నమోదు చేయాలి. పట్టికలో నమోదు చేసిన విద్యుత్ విలువలను y-అక్షం పైన మరియు పొటెన్షియల్ భేదాలను x-అక్షం పైన తీసుకొని మనం గ్రాఫ్ గీసినట్లయితే, ఈ గ్రాఫ్ అనేది మూల బిందువు గుండా పోయే సరళ రేఖను సూచిస్తుంది. మరొకసారి, ఇది మూల బిందువు గుండా పోయే సరళ రేఖను సూచిస్తుంది. ఇలాంటి గ్రాఫ్ వచ్చిన పదార్థాలు ఓం నియమాన్ని పాటిస్తాయి. ఓం నియమాన్ని పాటించే పదార్థాలను ఓమనీయ పదార్థాలు అంటారు. ఉదాహరణకు లోహాలు. ఓం నియమాన్ని పాటించని పదార్థాలను అవమనీయ పదార్థాలు అంటారు. ఉదాహరణకు ఎల్ఈడి బల్బు. ఎల్ఈడి బల్బుని మనం ఇన్పతీగ స్థానంలో ఉంచి ప్రయోగాన్ని చేసి పొటెన్షియల్ భేదము మరియు దాని సంబంధించిన ప్రవాహ విద్యుత్ విలువలను తీసుకుని గ్రాఫ్ గీసినట్లయితే అది వక్రరేఖను సూచిస్తుంది. అలా ఉన్న పదార్థాలని అవమనీయ పదార్థాలు అంటారు. ఇవి ఓం నియమాన్ని పాటించవు. నిరోధం యొక్క ప్రమాణాలు ఓమ్స్. ఓం అనే అక్షరంతో సూచిస్తాం. నిరోధాన్ని ప్రభావితం చేసే అంశాలు 4. 1 ఉష్ణోగ్రత, 2 పదార్థ స్వభావం, 3 వాహకం యొక్క పొడవు, 4 వాహకం యొక్క మధ్యచ్ఛేద వైశాల్యం.
వాహకం యొక్క ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ దాని యొక్క నిరోధం కూడా పెరుగుతుంది. కాబట్టి వాహకం యొక్క నిరోధకత ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. పదార్థ స్వభావం. పదార్థ స్వభావం అనేది రో అనే అక్షరంని సూచిస్తుంది. ఈ యానిమేషన్లో నేను రో విలువని పెంచినప్పుడల్లా ఆర్ విలువలో మార్పుల్ని గమనించండి పిల్లలు. అవును, మీరు గమనించినట్లుగానే ఇక్కడ రో విలువని తగ్గించినప్పుడు ఆర్ విలువ తగ్గుతుంది, రో విలువని పెంచినప్పుడు ఆర్ విలువ పెరుగుతుంది. కాబట్టి పదార్థ స్వభావాన్ని బట్టి వాహకం యొక్క నిరోధం కూడా మారుతూ ఉంటుంది. పిల్లలు, ఈ యానిమేషన్లో ఎల్ అనేది వాహకం యొక్క పొడవుని సూచిస్తుంది. వాహకం యొక్క పొడవుని నేను మారుస్తూ ఉన్నాను, గమనించండి. వాహకం యొక్క పొడవుని తగ్గించినప్పుడల్లా వాహక నిరోధం తగ్గుతుంది, పొడవుని పెంచినప్పుడల్లా వాహక నిరోధం పెరుగుతుంది. కాబట్టి వాహకం యొక్క పొడవుకి వాహకం యొక్క నిరోధం అనులోమానుపాతంలో ఉంటుంది. ఈ యానిమేషన్లో ఏ అనే అక్షరం వాహకం యొక్క మధ్యచ్ఛేద వైశాల్యాన్ని సూచిస్తుంది. ఇక్కడ నేను ఏ విలువని మారుస్తున్నాను, ఏ విలువని పెంచినప్పుడు వాహకం యొక్క నిరోధం తగ్గడాన్ని గమనిస్తున్నాను, ఏ విలువని తగ్గించినప్పుడు వాహకం యొక్క నిరోధాన్ని పెరగడాన్ని గమనిస్తున్నాను. కాబట్టి వాహకం యొక్క మధ్యచ్ఛేద వైశాల్యం వాహకం యొక్క నిరోధానికి విలోమానుపాతంలో ఉంటుంది. పిల్లలు, ఇవాళ మనం ఓం నియమం దాని యొక్క విశిష్టత, దాన్ని ప్రభావితం చేసే వాహకం యొక్క నిరోధము, దాన్ని ప్రభావితం చేసే అంశాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ అవకాశాన్ని కల్పించిన సమగ్ర శిక్ష సిద్ధిపీఠకు నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.